వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను సంజనక్. అప్డేట్స్ చూస్తే ఏపీలో సాటర్డే నో బుక్స్ డే పథకం మూడు నెలల ముచ్చటికన మిగిలిపోయింది. మొదట్లో బాగానే అమలైనా ఆ తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోనే నడుస్తోంది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సామ్ శివరా అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విద్యార్థులందరూ కూడా ఆయన్ని సీఎంగా చూడరు, జగన్ అంకుల్ అని పిలుస్తారు. ఆయన కూడా అదే చెప్తాడు, మేము మేనమామని చెప్తాడు. ఆ ఉద్దేశంతోనే పిల్లలందరికీ కూడా అమ్మఒడి పథకంలో 15,000 వేయడం జరిగింది. తర్వాత 1,000 రూపాయలు పాఠశాల క్లీనింగ్ అందించి 14,000 వందనేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి శనివారం కూడా పిల్లల మీద ఒత్తిడి తగ్గించడానికి సాటర్డే నో బ్యాగ్ డే అని చెప్పి అమలు చేశారు. వాళ్ళు ఆ రోజు స్కూల్కి పుస్తకాలు తీసుకురావడం అవసరం లేదు, యూనిఫామ్ అవసరం లేదు. స్కూల్కి వస్తే టీచర్లు పిల్లలు కలిసి ఆడుకోవడం, వాళ్ళకి పద్యాలు అలాగే కథలు చెప్పడం, పిల్లలతో కథలు చెప్పించడం, పిల్లలతో కథలు రాయించడం చాలా మంచి కార్యక్రమం ఇది. అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందా లేదా విద్యాశాఖ పైనుంచి ఒత్తిడి తెచ్చిందో తెలియదు, కానీ ఆగిపోయింది. మళ్ళీ మనం చూస్తున్నాం పిల్లలు బ్యాగ్లు పట్టిన స్కూల్కి వచ్చే పరిస్థితి ఉంది. పిల్లలు కూడా అప్పట్లో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం స్కూల్లో మాకు చాలా హాలిడేగా ఉంటుంది, ఆదివారం ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి మళ్ళీ సోమవారం ఉత్సాహంతో స్కూల్కి వచ్చే పరిస్థితి ఉండేదని ఒకసారి ఉపాధ్యాయులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మరి సాటర్డే నో బ్యాగ్ డే, మళ్ళీ ఎందుకు బ్యాగులు పట్టుకొస్తున్నారు? సార్ యాక్చువల్గా అయితే ఫస్ట్ సాటర్డే థర్డ్ సాటర్డే కూడా నో బ్యాగ్ డే చేస్తాం సార్. కానీ ఏంటంటే ఇప్పుడు 22వ తారీఖు నుంచి పరీక్షలు అవుతున్నాయి సార్. కొంచెం సిలబస్ కొద్దిగా ఈ కాలంలో కొద్దిగా సిలబస్ అటు ఇటు అయిందండి. పుస్తకాలు కూడా ఎక్కువ, అన్నీ కూడా 4-5 పుస్తకాలు వస్తున్నాయండి. వర్క్ బుక్లు అన్నీ కూడా తయారు చేయడంతో కొంచెం ఇబ్బందిగా ఉండి చదివిస్తున్నాం సార్. ఇప్పుడు లెక్కలు చెప్పి చదివించాం సార్. అందుకని కలదు ఇది పరిస్థితి. పిల్లలకి నో బ్యాగ్ డే నో హాలిడే ప్రకటించిన మాట వాస్తవం. విద్యాశాఖ నుంచి వచ్చిన ఆదేశాలు మేము అమలు చేస్తాం. పరీక్షల ఒత్తిడి కోసం పెట్టడం జరిగింది. మళ్ళీ విద్యాశాఖ ఆదేశాలు ఇస్తే దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా దీనిపై సమీక్ష జరిపి, ఎందుకంటే పిల్లలు 24 గంటలు ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు ర్యాంకుల కోసం ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఉంది. చిన్నపిల్లల్ని హాస్టల్లో పెట్టి తల్లిదండ్రులు ప్రేమను దూరం చేసే రోజుల్లో ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, దాన్ని తిరిగి అమలు చేయాలని ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ కోరుతున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సాంశీరావు, రాజేశ్వర ప్రతినిధి.